Hello guys, welcome back to another unboxing video. This is a Blue Yeti mic. Chala rojulu nunchi nenu teeskundam anukunna. In nalukidu kudurindi. So let's open it. Open just chuddam. Chala try chestunna adeyadaniki. Chan chala kashtam undi. So manu unboxing videos athe entha mundu pedaga cheyaledu. Just అంటే చేరదు ఆర్డర్ చేసా అన్బాక్సింగ్ అనే సంథింగ్ ఐ గెస్ దిస్ ఇస్ ద సెకండ్ వన్ సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి లోపల ఇంకా ఒక చిన్న బాక్స్ ఉంటుంది దీన్ని తీసేద్దాం బయటికి ఇది పక్కన వేడేద్దాం ఓకే లెట్స్ ఓపెన్ దిస్ వన్ యాజ్ వెల్ ఇక్కడ చూడండి దీన్ని ఎలా వాడాలి ఏంటి అని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది అసలు దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్ట్రీమర్స్ అండ్ ఎవరైతే పాటలు పాడదాం అనుకుంటున్నారో స్టూడియో మైక్ కూడా చాలా ఉపయోగపడుతుంది స్టీరియో మైక్ ఉపయోగపడుద్ది ఈవెన్ నేను మాట్లాడేది కూడా ఈ మైక్ ద్వారానే సో దిస్ ఈస్ రియలీ రియలీ బ్యూటిఫుల్ ఇది స్ట్రీమర్స్కి పక్క అంటే మోస్ట్ ఆఫ్ ది స్ట్రీమర్స్ అని ఒక లెవెల్లో ఉన్న స్ట్రీమర్స్ అయితే మ్యాక్సిమం దీన్ని వాడతారు అంటే అఫోర్డ్ చేయగలిగే వారు ఖచ్చితంగా దీన్ని వాడతారు ఎందుకంటే దీని అవుట్పుట్ అవసరం ఉంటుంది దీన్ని కరెక్ట్గా వాడినట్లయితే వేరే లెవెల్ ఉంటుంది యాక్చువల్లీ దీని వాయిస్ కూడా సో ఇది కంప్లీట్గా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముందో రాయే నీ అంక మా వాడికి అరే తిరిగేస్తేనే బాగా అవుతుంది ఇలా అవ్వదు ఓకే లెట్స్ తిరిగేసి చూద్దాం అయ్యట్లేదు తిరిగేయాల్సిందే దిస్ ద వే యూ డూ ఇట్ ఓకే ఓపెన్ అయింది కీప్ దట్ వన్ అ సైడ్ ఇది పక్కన పెట్టి దీన్ని చూద్దాం ఓకే నైస్లీ ప్యాక్డ్ చాలా బాగా ప్యాక్ చేసి ఉంచారు దీన్ని సూపర్గా ఉంది అయితే నాకైతే చాలా హెవీగా కూడా ఉంది ఇది ఓకే పైన ఏమున్నాయి మనకి ఐ గెస్ దిస్ ఇస్ యూఎస్బి కేబుల్ యూఎస్ కేబుల్ దీంతో డైరెక్ట్గా మైక్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ నథింగ్ అనమాట ఏ జంజాట్ లేకుండా డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు ఇవి ఏవో లవ్ లెటర్స్ పంపించినట్టున్నారు బ్లూ యేటీకి సంబంధించింది ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ అండ్ హౌ టు యూజ్ ఇట్ గైడ్ అనుకుంటా సో ఇది మనకి పెద్దగా అవసరం లేదు ఆల్రెడీ మనకు తెలిసి ఏం చేయాలనేది ఇది ఇంకో చిన్న లవ్ లెటర్ ఇది దాని బుడ్డ లవ్ లెటర్ పక్కన పడేసి మన పని చూద్దాం పక్కన పెట్టాయి ఇంకా మా తీసిన ఏం రాదు పక్కన పెట్టాయి ఓకే క్వశ్చనింగ్ బాగా పెట్టారు జస్ట్ మూవ్ అవ్వకుండా ఏమవ్వకుండా సో ఇదైతే షీట్స్ అన్నీ బాగున్నాయి దీన్ని బయటికి తీద్దాం ఒకసారి బయటికి తీద్దాం మా టైట్ ఉంది ఓకే లెట్స్ బాక్స్ పక్కన పెట్టేసి పక్కన తీసి బయటికి తీద్దాం మాదైతే చాలా హెవీగా ఉంది చాలా హెవీగా ఉంది ప్యాకింగ్ అయితే అవసరం ఉంది యాక్చువల్లీ ఎక్కడ కూడా మూవ్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ చిన్నది కూడా ఇటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉంది ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఈ కలర్ అయితే నేను కొన్ని నడిపే కలర్ అయితే నాకు అవసరంగా నచ్చింది బ్లూ సో ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ కలర్ లెట్స్ ఓపెన్ దిస్ వన్ వావ్ లుక్ అట్ దిస్ గైస్ Look at this is awesome. This is seriously awesome. Let me loosen it. Loosen it. This is reverse. Let it be bite. Because okay. Biting like something custody. Awesome. Children and tabaga and best in the salon. And chala heavy on this. Seriously, guys. This is very heavy. నేనైతే దీంతో పాటు ఆర్మ్ స్టాండ్ ఒకటి తెచ్చే దాని మీద ఇది ఉంటుందో ఉండదో అంత డౌట్ ఉంది అంత హెవీగా ఉంది ఇది ఓకే బ్లూ యేటీ లోగో కిందన వాల్యూమ్ బటన్ ఈ స్టాండ్
మీరు వీటిని టేబుల్ మీద పెట్టడానికి వెనక సైడ్ గెయిన్ వాల్యూమ్ గెయిన్ ఉంది, ఇంకా సైడ్లో ఏం పట్టుకోవడానికి అవి ఉన్నాయి. సో ఇదైతే ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో గైస్, అంటే ఆడియో టెస్టింగ్ గట్రా అలాంటివి ఏం చేయట్లేదు. సో ఆడియో టెస్టింగ్ కోసం చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, వీ కెన్ చెక్ దాట్ వన్. దిస్ ఓన్లీ అన్బాక్సింగ్ అండ్ సెట్టింగ్ అప్. దీనికి ఒక ఆర్మ్ స్టాండ్కి సెటప్ చేసి ఎలా వాడాలో అది చూపిస్తా. అంతే, ఇది వాల్యూమ్ బటన్, అవసరం ఉంది వాల్యూమ్ బటన్, అది మ్యూట్ బటన్, మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫోర్ మోడ్స్ ఉన్నాయి. పైన గెయిన్ వాల్యూమ్ ఆ బటన్ ఉంది, గెయిన్ బటన్ ఉంది, కింద ఫోర్ మోడ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం నేను థర్డ్ మోడ్లో వాడుతుంటా. థర్డ్ మోడ్లో ఏంటంటే డైరెక్ట్గా మనం మాట్లాడేది ఫ్రంట్ నుంచే తీసుకుంటుంది, ఇంకా సైడ్లు బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం అంతా కట్ చేసేస్తుంది. సో స్ట్రీమర్స్కి మ్యాక్సిమం అదే వాడతారు, లేదు సింగర్స్ అయితే స్టీరియో మోడ్ ఉంది దాన్ని వాడవచ్చు. ఇది స్ట్రీమింగ్ చేస్తాం కాబట్టి స్ట్రీమ్ చేసినప్పుడు ఆ లవ్ సింబల్లా కనిపిస్తుంది కదా, ఆ మోడ్ వాడుతుంది. ఎగ్జాక్ట్లీ మైక్ ముందు మనం మాట్లాడినప్పుడు మన వాయిస్ని తీసుకుంటుంది, మిగతా సైడ్ నుంచి ఇంకా వెనక వైపు నుంచి వచ్చే వాయిస్ని అవాయిడ్ చేస్తుంది. సో అదనమాట, ఇది మ్యూట్ బటన్. మాట్లాడేటప్పుడు మనం ఏదైనా పని చేస్తుంది, లేదా ఎవరైనా మనతో దగ్గరికి వచ్చి మాట్లాడే, ఏదైనా ఫోన్ వచ్చిన మ్యూట్ బటన్ నొక్కేసి మనం డైరెక్ట్గా వేరే వర్క్ చేసుకోవచ్చు. సో అది సౌండ్ అయితే అందులోకి రాదనమాట. సో దిస్ రియలీ రియలీ లుక్స్ బ్యూటిఫుల్ అండి. అంటే చాలా హెవీగా ఉంది కానీ క్వాలిటీకి వచ్చేసి అసలు నో కాంప్రమైజ్. దీంతో ఒక్కసారి ఇందులోంచి మీరు మాట్లాడిన తర్వాత, ఈవెన్ సింగింగ్ కోసం, ఎందుకంటే నేను పాటలు కూడా పాడుతున్నాను కాబట్టి, సో అది తీసుకున్నా. సో లెట్స్ అన్బాక్స్ దిస్ ఆర్మ్ స్టాండ్. ఆ బ్లూ యేటి మైక్ని తీసుకొచ్చి నేను కనుక టేబుల్ మీద పెడితే టేబుల్ మీద నాయిస్ని కూడా అది క్యాచ్ చేస్తుంది, అందుకోసం దీన్ని ఆర్మ్ స్టాండ్ మీద పెట్టాలి. సో ఇది ఆర్మ్ స్టాండ్ తీసుకున్నా మోన్, అది విత్ ఇట్ కమ్స్ విత్ పాప్ ఫిల్టర్ అనమాట. సో మాట్లాడేటప్పుడు సౌండ్ తుంపర్లు, అంటే కొన్ని హెవీగా ఉండే మాటలు మాట్లాడినప్పుడు సౌండ్స్ వచ్చినప్పుడు అది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది చెవులకి. సో దాన్ని పాప్, గాలి సౌండ్ బయటికి రాకుండా పాప్ చేయడానికి పాప్ ఫిల్టర్. ఇది యాక్చువల్లీ ది ఆర్మ్ స్టాండ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇది చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఫస్ట్ నాకు డౌట్ వచ్చిందనమాట, అంటే ఈ స్టాండ్ ఇంత బరువున్న మైక్ని హోల్డ్ చేయగలదా అనేసి డౌట్ వచ్చింది ఫస్ట్ అయితే నాకు. అండ్ దెన్ కానీ చాలామంది రివ్యూస్ చేస్తాను, చాలామంది రివ్యూస్ నేను చదివాను. సో వాళ్ళందరూ దిస్ ఈస్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ అండ్ దాన్ని కరెక్ట్ హోల్డ్ చేస్తుంది మూవ్ అవ్వకుండా అనేసి చాలామంది రాశారు. సో బెస్ట్ ఆన్ దట్ నేను ఇది తీసుకున్నాను అనమాట, మూవ్ అను. ఇది ఆర్మ్ స్టాండ్, ఆ బ్లూ యేటి మైక్ని దీనికి తగిలించి మనం వాడడానికి అనమాట. సో బ్లూ యేటి మైక్, ఈ స్టాండ్ని నా టేబుల్కి తగిలిస్తా, దానికి బ్లూ యేటి మైక్ హ్యాంగ్ చేస్తా, దానికి సెటప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మాట్లాడు. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద బ్లూ యేటి మైక్ కీపింగ్ ఇట్ ఆన్ ద టేబుల్. సో అదనమాట. సో దీంట్లో మనకు ఒక ఆర్మ్ స్టాండ్ వస్తుంది, తర్వాత ఆ కింద ఒక క్లిప్ ఉంది, అది టేబుల్కి తగిలించడం క్లిప్, తర్వాత దీంతో కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ వచ్చాయి అనమాట. సో ఇవన్నీ యూజ్ చేసి, పక్కగా యూజ్ చేసి ఎగ్జాక్ట్లీ మైక్ని ఎలా వాడాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది కింద వైపు ఉంటుంది, ఇది సైడ్కి, ఈ చివరిలో మనం మైక్ తగిలించాలి. ఈ చివరిలో మైక్ తగిలించిన తర్వాత ఆ మైక్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్లాంప్, అది కింద టేబుల్కి తగిలించడానికి, కింద నుంచి టేబుల్కి దీన్ని టైట్ చేసి పైనుంచి దాన్ని ఆ స్టాండ్ని దీనికి ఫిట్ చేయాలి. ఆ స్టాండ్ చివరిలో మనం మైక్ని యాడ్ చేస్తామన్నమాట. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇది నార్మల్గా మైక్రోఫోన్, ఇది వేరే మైక్రోఫోను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది బ్లూ యేటి, అది కాకుండా వేరే మైక్రోఫోన్లు ఏమన్నా తీసుకుంటే దాని హోల్డర్ అనమాట. ఇది నార్మల్గా వేరే ఇది స్టాండర్డ్ మైక్రోఫోన్లు హోల్డ్ చేసేది అనమాట. సో ఇది నాకు అవసరం ఉండకపోవచ్చు, సో దాంతో పెద్దగా అవసరం ఉండదు నాకు. సో ఐ కీప్ ఇట్ అసైడ్. ఆల్మోస్ట్ అంతా అన్బాక్సింగ్ అయిపోయింది, లెట్స్ సెటప్ చేసి చూద్దాం. హ్యాపీ హ్యాపీ, డెఫినెట్లీ హ్యాపీ. Uh
పఫ్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. కింద పఫ్ ఫిల్టర్ ఉంది, దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఎగ్జాక్ట్లీ ఫోటోలో ఉన్నట్టే ఉందా లేక లోపల ఇదిగిపోయింది ఏమైనా ఉందా లేక ఇంక వేరే గేమైనా ఉందా, మనకు కావాల్సినట్టు ఇది వర్క్ చేస్తుందా లేక చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్ యాజ్ వెల్. హియర్ ఇట్ కమ్స్. ఇందులో కూడా ఒక కార్డ్ ఇచ్చాడు సార్, విజిటింగ్ కార్డ్ టైప్ అనుకుంటా. ఇది మోనోది బ్రాండ్, నేను తిరిగి చూపిస్తున్నాను యాక్చువల్లీ డబ్ల్యూ టైప్లో చూపిస్తున్నా, ఎం టైప్లో చూపించారు అది. ఓకే సో యా ఇట్ లుక్స్ గుడ్. ఐ థింక్ గాలి సౌండ్ మొత్తం అది ఫిల్టర్ చేసేటట్టే ఉంది. సో ఫైనల్గా నేను ఫిట్ చేసేస్తా అంతా మీకు ఒక లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తా. ఇది నా కూలర్, ఇది నా ఆర్మ్ స్టాండ్ పక్కన పెట్టింది, దీనికి బ్లూ ఎయిట్ మైక్ని యాడ్ చేసా ఇక్కడ, దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్. దాని స్టాండ్ తీసేస్తా, ఇది పాప్ ఫిల్టర్, దాని ఫ్రంట్లో వెనకాల స్టాండ్ ఉంది దాన్ని తీసేస్తా అక్కడ ఉంచి నేను. దీస్ ఆర్ మై సిస్టమ్స్ అండ్ దిస్ ఇస్ మై డిఎస్ఎల్ఆర్ యూజింగ్ యాజ్ వెబ్ క్యామ్. అండ్ పక్కన ఉన్నది రింగ్ లైట్. ఎస్ ఐమ్ సారీ, దిస్ ఇస్ మై చైర్ అండ్ దిస్ ఇస్ హౌ మై సెటప్ లుక్స్ బడీస్. ఇది ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఇది కూలర్ ఆన్ చేసా. ఓకే దట్స్ హౌ ఇట్ లుక్స్. దిస్ ఇస్ మై సెటప్, ఎక్కడే కూర్చొని మొత్తం అంతా చేస్తా గైస్. దీని సౌండ్ అయితే అవసరం వస్తుంది, నేను సీరియస్గా ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసా సౌండ్ లెవెల్ వేరే లెవెల్కి వెళ్తుందని, కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. బట్ దిస్ రియల్ సౌండ్స్ గుడ్ అనమాట. ఎవ్రీ స్ట్రీమర్ షుడ్ హ్యావ్ ఇట్. అంటే ఒక లెవెల్లో అవుట్పుట్, ఆడియో అవుట్పుట్ ఇద్దామని డిసైడ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఐ వాజ్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. ఖచ్చితంగా ఛాన్స్ ఉంటే మాత్రం ఇది తీసుకోండి, చాలా 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 బాగా ఉపయోగపడుద్ది. అండ్ స్ట్రీమ్లో మీ వాయిస్ విన్న వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అంటే వాయిస్ అవుట్పుట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని యూజ్ చేయడానికి, దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఇలాంటి మైక్ తీసుకుంటే దీన్ని యూజ్ చేస్తే ఒక ప్రో లెవెల్లో సౌండ్ అవ్వాలంటే, బయటికి సౌండ్ లైక్ అ ప్రో అవ్వాలంటే దానికి కొంచెం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అవి కానీ చూసి మీరు సెట్ చేసుకుంటే అవసరం ఉంటుంది ఇది అవుట్పుట్. సో ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.